ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనము వరకు మీరు భూమికి ఉప్పు వలేనున్నారు ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే చే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు ఇంటినున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదురు కాని కుంచెము క్రింద ఉంచరుగదా ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక